ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా వేసిన స్కెచ్ ఎన్నో చిక్కుముళ్ళతో అల్లుకుపోయిన క్రైమ్ మిస్టరీ ఇలాంటి కేసును కూడా పోలీసులు ఛేదించారు హంతకుడు ఎవరో తెలిసాక కాకిల మైండ్ బ్లాంక్ అయింది ఇన్నాళ్ళు తమతో ఉన్న వ్యక్తే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని ఆశ్చర్యపోయారు కానిస్టేబుల్ రామకృష్ణ చేసిన మర్డర్ ఎపిసోడ్ పై ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్ ఓ మహిళ అదృశ్యమైంది భర్తతో సహా కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందారు వాళ్ళకు తెలిసిన ప్రతి చోట వెతక ఎక్కడ ఆచూకీ దొరకలేదు విషయం పోలీసుల దాకా వెళ్ళింది వాళ్ళ విచారణ మొదలైంది సీన్ కట్ చేస్తే పోలీసులే షాక్ అయ్యారు మహిళ అదృశ్యం వెనక ఉన్న నిజాలు తెలుసుకుని అవాక్కయ్యారు హైదరాబాద్లోని హిమాయత్ నగర్లోని ఇక్కడ కనిపిస్తున్న ఇంట్లో ఏం జరిగింది ఓ కామాంధుడు కుటుంబంపై పంజా విసురుతాడు తల్లి కుమార్తెలను చెరిచేందుకు ప్రయత్నిస్తాడు చివరకు వాళ్ళ చేతిలోనే హతమవుతాడు ఈ విషయం తెలిసిన ఆ కుటుంబ పెద్ద తన వాళ్ళను కాపాడుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేస్తాడు ఆ దుర్మార్గుణ్ణి వాళ్ళ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టేసి ఏమీ జరగనట్టు చుట్టూ ఉన్న సమాజాన్ని నమ్మిస్తాడు తన వాళ్లను రక్షించుకునేందుకు జరిగినవి జరగనట్టు లేనివి ఉన్నట్టు మాయ చేస్తాడు ఇదంతా సినిమా స్టోరీ సినిమాలో అల్లిన ప్రతి సన్నివేశం వెనుక ఫ్యామిలీని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రేమ కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు సినిమాలు చూసి నిజ జీవితంలోనూ అలాంటి పనులే చేస్తూ ఉంటారు దృశ్యం తరహా సీన్స్ నే రియల్ లైఫ్ లోనూ ఫాలో అయ్యాడు ఓ వ్యక్తి అయితే సినిమాలో హీరో కుటుంబాన్ని కాపాడుకుంటే ఇక్కడ మాత్రం తన భార్యను వదిలించుకునేందుకు సినిమాటిక కుట్ర పన్నాడు ఈ క్రైమ్ స్టోరీలో విలన్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాడు పేరు రామకృష్ణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఇతని భార్య పేరు సుప్రియ కిందటేడు నిజామాబాద్ లో ఘనంగా వీళ్ల పెళ్లి జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కాపురం పెట్టాడు సుప్రియ తమ్ముడు కూడా వీళ్లతోనే ఉండేవాడు ఓ రోజు సుప్రియ తమ్ముడు ఇంటికి వచ్చేసరికి అక్క కనిపించలేదు ఇంట్లో లేకపోవడంతో అక్క ఏదని బావను అడిగాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంటూ మేనేజ్ చేశాడు గంటలు గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో అక్క కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని ఒత్తిడి తెచ్చాడు సుప్రియ తమ్ముడు అప్పటికే జరగాల్సిన అఘాయిత్యం జరిగిపోయింది రాత్రి వరకు బావమరిదికి ఆ మాట ఈ మాట చెప్పి నెట్టుకొచ్చి అప్పుడు అసలు నాటకానికి తెర తీశాడు భార్య కనిపించడం లేదంటూ హడావుడి మొదలుపెట్టాడు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు నెల రోజుల నుంచి ఇక్కడనే అక్కడ సంపేసి ఇక్కడనే ఉన్నాడు మౌనం పక్కన వదిలిండు అట్లా మా సుంటి మా అత్త అమ్మ మామ మంచోళ్ళు ఇట్లా చెప్పేవాడు ఇక్కడ ఉండేవాడు మంచిగా తినుకుంటూ ఉండేవాడు మళ్ళీ ఇట్లా ఎత్తినాం అక్కడ ఇక్కడ అడ్రస్ దొరుకుతా ఎవరన్నా గిట్న వేశారా అది చేశారా అని మేము చాలా ఊళ్ళో మతోసు తిరిగేవాడు అయినా డౌట్ మేము పట్టలేదు పట్టించుకోలేదు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత భార్య సుప్రియ కోసం తాను కూడా గాలిస్తున్నట్టు నటించాడు కానిస్టేబుల్ రామకృష్ణ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో నారాయణ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు సుప్రియ వాడిన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు సెల్ ఫోన్ నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడ విచారించారు కానీ ఆమె జాడ కనిపించలేదు ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ హైదరాబాద్ లో ట్రేస్ అయ్యాయి పోలీసులు ఒక్కో క్లూ ప్రకారం విచారణ కొనసాగిస్తూనే వచ్చారు కానీ సుప్రియ మాత్రం కనిపించలేదు మరి సుప్రియ ఏమైనట్లు రామకృష్ణ ఏం చేసినట్లు ఇంతకీ సుప్రియ అదృశ్యం అయ్యిందా అదృశ్యం చేశారా రామకృష్ణ సృష్టించిన అదృశ్య సన్నివేశం వెనుక కనిపించని దృశ్యం మరొకటి ఉంది సుప్రియ కనిపించకుండా పోలేదు
శాశ్వత కనిపించకుండా పోయింది. అలా చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఆమె భర్తే. ఇంతకి కానిస్టేబుల్ ఏం చేసాడు, సినిమా స్క్రిప్ట్ ను ఎలా వాడుకున్నాడు? డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళాడు రామకృష్ణ. తర్వాత కొద్దిసేపటికే తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉంటున్న బావమరిది కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు. భార్యను హతమార్చేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న రామకృష్ణ అసలు సమయం వచ్చిందనుకున్నాడు. ఒంటరిగా ఉన్న భార్యను హత్య చేశాడు. టవల్ను గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో సుప్రియ ప్రాణాలు వదిలింది. సుప్రియ చనిపోయింది. ఇప్పుడేం చేయాలి? శవాన్ని ఎక్కడ దాచాలి? దీనికి కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు రామకృష్ణ. తనకు సన్నిహితంగా ఉన్న మిత్రుడు ప్రదీప్ కు కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఫ్రెండ్ కు విషయం చెప్పాడు, తనకు సహకరించాల్సిందిగా కోరాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరూ కలిసి క్రైమ్ స్టోరీని కొనసాగారు. సుప్రియ కనిపించకుండా పోయిందని అందరినీ నమ్మించాలి. అంటే సుప్రియ ఆనవాళ్లు కనిపించకూడదు. తన ఆలోచనను ఫ్రెండ్తో చెప్పాడు రామకృష్ణ. మృతదేహాన్ని తరలించడం రామకృష్ణకు ఒక సవాల్గా మారింది. ఒక పెద్ద సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టారు. బైక్ పై వికారాబాద్ వరకు తీసుకెళ్లారు. అనంతగిరి అడవుల వరకు చేరుకున్నారు. ప్రధాన రోడ్డు నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్న అటవీ ప్రాంతం వరకు డెడ్ బాడీ ఉన్న సూట్ కేసును తీసుకెళ్లారు. శవాన్ని పోర్చడం కోసం ఓ పలుగు పారా కూడా తీసుకెళ్లారు. సుప్రియ తలపై టవల్ వేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. మిగిలిన శరీర భాగాలను గోతిలో పాతేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులోనూ క్రైమ్ సీన్ ఇలాగే ఉంది. ఇంద్రాణి ముఖర్జీ తన కూతురును మహారాష్ట్ర రాయగఢ్ అడవులకు తీసుకెళ్లి కాల్చేస్తే, ఇక్కడ రామకృష్ణ వికారాబాద్ అడవుల్లో అదే పని చేస్తాడు. ఈ మర్డర్ ఎపిసోడ్ బయట పడకుండా ఉండేందుకు రామకృష్ణ వేసిన కొత్త ప్లాన్ ఏంటి, ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. సుప్రియను చంపేసిన రామకృష్ణ అసలు విషయం బయట పడకుండా ఉండేందుకు సినిమా స్టైల్లో స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నాడు. పోలీసులను సాక్షులను తప్పుతో పట్టించేందుకు దృశ్యం సినిమా తరహాలో వ్యవహారం నడిపాడు. కొత్త పాత్రలు సన్నివేశాలను తెరపైకి తెచ్చేందుకు ఫ్రెండ్ ప్రదీప్ హెల్ప్ తీసుకున్నాడు. భార్య సుప్రియకు ఎవరితోనూ సంబంధం ఉందన్నట్లు అందరినీ నమ్మించాలి. అలా జరగాలంటే అందుకు తగ్గ సాక్ష్యం కూడా ఉండాలి. అసలే కానిస్టేబుల్, పైగా క్రిమినల్ బ్రెయిన్. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని పన్నాగాలైనా పన్నొచ్చు. భార్యపై అందరికీ అనుమానం వచ్చేలా ఓ సీన్ క్రియేట్ చేశాడు నిందితుడు రామకృష్ణ. దానికోసం ఫ్రెండ్ ప్రదీప్ ను రంగంలోకి దింపాడు. సుప్రియ సెల్ ఫోన్ ను ప్రదీప్ కు ఇచ్చిన రామకృష్ణ ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపించాడు. ఇక్కడే తన క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు రామకృష్ణ. ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపడం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రామకృష్ణ చెప్పినట్టే నిజామాబాద్ వెళ్లిన ప్రదీప్ సుప్రియ సెల్ ఫోన్ నుంచి ఓ మెసేజ్ పంపించాడు. ఐఆమ్ గోయింగ్ విత్ అరుణ్ అంటూ రామకృష్ణ ఫోన్ కు ఎస్ఎంఎస్ పంపాడు. ఈ మెసేజ్ ను తీసుకెళ్లి సుప్రియ తల్లిదండ్రులకు చూపించాడు రామకృష్ణ. బాయ్ ఫ్రెండ్ తో సుప్రియ వెళ్లిపోయిందని నమ్మ పలికించేందుకే ఈ ప్లాన్ అంతా. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, భార్య తరపు బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తనకు తెలిసిన పియుక్తులన్నింటినీ ప్లే చేశాడు కానిస్టేబుల్ రామకృష్ణ. భార్య అదృశ్యం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదనే స్థాయిలో అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పుడు వివరాలతో బంధువులను బుట్టలో వేసుకున్నాడు. సుప్రియ కోసం వెతుకుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. కేసుకు సంబంధం ఉందని అనుమానించిన కొంతమంది వ్యక్తులపై కన్నేసినా
పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే రామకృష్ణ సినిమా స్కెచ్ అంత బలంగా పనిచేస్తుంది. సుప్రియకు లవ్ అఫైర్ ఉందని నమ్మించేందుకు ఎంత చేయాలో అంతా చేశాడు. సుప్రియకు తనకంటే బాయ్ ఫ్రెండే ఇష్టమని లేనిపోని విషయాలు పుట్టించాడు. మర్డర్ చేసి తప్పించుకోవడానికి తనకు తెలిసిన విద్యలను అన్నింటినీ ప్రయోగించాడు. కాసిని కన్నీరు కాట్ చేసి కట్టుకథలు చెప్పేస్తే నేరం బయటపడకుండా ఉంటుందా? సినిమాల్లో చూపించినట్టు దృశ్యం వెనక దృశ్యాన్ని మార్చేస్తే నిజం నిగ్గు తేలకుండా ఉంటుందా? పోలీస్ బ్రెయిన్కు సినిమా ట్రిక్స్ను అప్లై చేసిన రామకృష్ణ ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత నటన ప్రదర్శించినా అతని ఓవర్ యాక్షన్ పోలీసుల ముందు సాగలేదు. ప్రతి సన్నివేశాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న రామకృష్ణ ఎక్కడ పోలీసులకు అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో క్రైమ్ కేసులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకే తనపైన అనుమానం రాకుండా కట్టుకథలు అల్లాడు. ఫ్యామిలీ మర్డర్ ఇష్యూస్లో ఒక్కోసారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంటుంది. చివరకు పోలీసులు ఆ కోణంలో ఆలోచించేసరికి అయ్యగారి బండారం బయటపడిపోయింది. ఎక్కడా క్లూ దొరక్కపోవడంతో పోలీసులకు కానిస్టేబుల్ రామకృష్ణ మీద అనుమానం బలపడింది. ఓ స్థాయిలో ఇంట్రాగేషన్ చేసేసరికి నేరాన్ని అంగీకరించాడు. భార్యను హత్య చేసి సినిమా స్టైల్లో వ్యవహారాన్ని ఎలా పక్కదారి పట్టించింది పోసగుచ్చినట్లు వివరించాడు. హత్య చేసి వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను ఎలా మర్డర్ చేసింది, తప్పించుకునేందుకు ఎలాంటి పన్నాగాలు పండింది ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ఉమెన్ మిస్సింగ్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఉమెన్ మిస్సింగ్లో అందరు స్టేట్మెంట్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అన్నీ లుకౌట్ నోటీసులు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దానిపైన ఈ అమ్మాయితో కూడా ఒక టెలిఫోన్ ఉందని చెప్తే కూడా ఆ టెలిఫోన్ పైన కూడా టవర్ లొకేషన్ అన్నీ తీయడం జరిగింది. అన్నీ కూడా నిజామాబాదే వెళ్ళిందని చెప్పి ఒక ఈ కేసులో స్పెషల్లీ ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం కూడా నిజామాబాద్ విజిట్ చేసేది. అక్కడిక్కడ చాలా వెతికాము ఈ అమ్మాయి మిస్సింగ్ అయిందని. తీరా అన్ని కోణాల నుంచి కూడా చాలా క్షుణ్ణంగా కూడా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత అన్ని కోణాలు అదైనాక మాకెందుకో భర్త పైన కూడా అనుమానం రావడం జరిగింది. అప్పటికే దాదాపు మనకు 20-25 డేస్ అయిపోయింది. వచ్చి ఆ 9th నాడు కొంత మనకున్న ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్ దాని ప్రకారంగా కలెక్షన్ చేసిన దాని ప్రకారంగా సెప్టెంబర్ 9th నాడు అతన్ని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసినాము. ఇంట్రాగేషన్ చేసి చెప్తే అప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ విషయాలు ఏంటంటే, సార్ నా భార్యను నేనే చంపేసిన అని ఒప్పుకోవడం జరిగింది. భార్యను హత్య చేయడం ఒక ఎత్తు అయితే దాని నుంచి తప్పించుకునేందుకు పన్నిన కుట్రలు మరో ఎత్తు. ఇక్కడే సినిమా స్థాయిలో చావు తెలివితేటలు ప్రదర్శించి భార్య హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేయాలనుకున్నాడు. వికారాబాద్ అడవుల్లో శవాన్ని తగులబెట్టేశాడు. కాబట్టి ఇక ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. భార్యకు అరుణ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరి మైండ్ డైవర్ట్ చేశాడు. కేసు ఎటు తేలకుండా ఉంటుంది, అదృశ్యంగానే మిగిలిపోతుందని పగటి కలడు అన్నాడు. కానీ ఏ క్రైమ్ స్టోరీలోనైనా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది, అదే నిందితులను పట్టిస్తుంది. సుప్రియ హత్య కేసును పోలీసులు ఇలాగే చేర్చారు. నా భార్య ఎవరితోనో మాట్లాడుతుంది అనే అనుమానంతోనో దాని మీద అడిగితే ఆమెకు నాకు మాట పెరిగి చంపేసిన అని అంటే ఎలా చంపేసినావు అనే దానిపైన ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. ఈయన ఒక ఫ్రెండ్ ప్రదీప్ అని ఉంటాడు, కావూరి ప్రదీప్ అని. కావూరి ప్రదీప్ అండ్ ఈయన రామకృష్ణ హస్బెండ్, సుప్రియ హస్బెండ్, ఇద్దరు కూడా వాళ్ళొక ప్లాన్ చేసుకొని ఒక పారా పలుగు తీసుకొని
మరియు ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని తన ఇంటికి ఇక్కడనే హిమాయత్ నగర్లో ఉంటుంది హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6కి వెళ్ళారు వెళ్తే పైన సుప్రియ ఉన్నది కింద ప్రదీప్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ లోపల సుప్రియ భర్త రామకృష్ణ ఆమెను గొంతు నలిమి చంపేయడం జరిగింది వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన సుప్రియ మృతదేహాన్ని బయటకు తీశారు అక్కడే శవ పంచనామా నిర్వహించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు రామకృష్ణను అదుపులోకి తీసుకుని కేసులోని అన్ని వివరాలను కూపిలాగుతున్నారు ఎంతకీ రామకృష్ణ సుప్రియను ఎందుకు చంపాడు వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత రామకృష్ణ భార్యను ఎందుకు చంపాడు కేవలం ఆమెపై అనుమానంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా సుప్రియ కుటుంబ సభ్యులు అడిగినన్ని కట్నకానుకలు కూడా ఇచ్చారు అయినా చంపేశాడు అతని అనుమానమే భార్య ఉసురు తీసుకుందా రామకృష్ణ చేస్తున్న ఆరోపణలో నిజమేంత డిగ్రీ వరకు చదివాడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉద్యోగం సంపాదించాడు హైదరాబాద్లో పోస్టింగ్ పెళ్లి కూడా ధూమ్ధామ్గా చేసుకోవాలనుకున్నాడు తన జిల్లాకే చెందిన సుప్రియను చూశాడు పోలీసు ఉద్యోగం కదా కట్నం కూడా బాగానే డిమాండ్ చేశాడు సుప్రియ కుటుంబానికి కూడా సంబంధం నచ్చడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు కట్న కానుకల కింద 10 లక్షలు ఇచ్చారు నిజామాబాద్లో ఘనంగా పెళ్లి చేశారు హైదరాబాద్ హిమాయత్ నగర్లో కాపురం పెట్టారు రామకృష్ణ సుప్రియ సంసారం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటాయి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి కొంతకాలం వీళ్ళ కాపురం సజావుగానే సాగింది అయితే పెళ్ళైన కొన్నాళ్ళకే భార్యపై అనుమానం మొదలైంది ఆ అనుమానమే వెనుభూతంగా మారింది భార్య ఎవరితోనో తిరుగుతుందని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు భార్య బయటకు అడుగు పెడితే తనకు తెలియకుండా ఏదో చేస్తోందని ఊహించుకునేవాడు చివరకు ఆ అనుమానాన్నే ద్వేషంగా మార్చుకున్నాడు భార్యను హత్య చేసి వదిలించుకున్నాడు అన్యాయంగా ఇచ్చేసినట్టే మాకు బాగుంది సార్ కచ్చిన శిక్ష పడాలి సార్ దాని గురించి విషయాలు చెప్పలేదు సార్ ఎప్పుడు ఏ విషయాలు చెప్పలేదు దొరుకుతారంటే మేము తోలుతుంటాం మాకు ఏమి విషయాలు తోలుతుండే మంచిగా పోతున్నారు ఉంటున్నారు అప్పుడు పెళ్లి కరాగానే సుఖ ముందే ముందు 20 వేల అదేది పోన్సు ఇచ్చిపోయాడు మంచిగా చూసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇట్లా తెలియదు కదా సార్ చేస్తారని అన్యాయంగా ఇట్లా ఇది చేసిపోయాడు ఇష్టం లేకపోతే మా పిల్లలు మాకు ఇచ్చిపోతే మేము ఇక్కడ ఎప్పుడన్నా ఏమైనా ఇది చేస్తుండ్రు రూటీన్ కదా ఇంత నమ్మిచ్చి ఇది చేసిండు సార్ ఒక ఆడపిల్ల జీవితాన్ని డబ్బులతో లెక్కేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి జరుగుతాయి ఇవి ఎన్ని రోజులు ఈ అన్యాయాలు ఎవరు ఎదిరించేవారు లేరు మా అంటే ఊ అంటే ఈ 4 రోజులు జరిగిన 4 రోజుల్లో మీకు ఇది జరుగుతుంది మీ న్యాయం చేస్తామంటారు ఆ 4 రోజుల తర్వాత వీ డబ్బు తింటాడు వా డబ్బు తింటాడు క్లోజ్ అది అక్కడికి ఎవడో పట్టించుకోవటం లేదు మాకు న్యాయం జరగాలి వాడికి కంపల్సరీ శిక్ష పడాలి మాకు కావాల్సింది ఇదొక్కటే అసలు రామకృష్ణ భార్యను ఎందుకు అనుమానించాడు దీనికి సుప్రియ కుటుంబ సభ్యులు చెబుతున్న కారణాలు వేరే ఉన్నాయి రామకృష్ణకు శారీరకంగా లోపం ఉంది ఆ విషయం నలుగురికి తెలియకుండా ఉండేందుకే భార్యకు వేరొకరితో సంబంధం అంటగట్టి చివరకు ఆమెను హత్య చేసినట్లు సుప్రియ తండ్రి చెబుతున్నాడు ఎంక్వైరీ చేస్తే చెప్పి సంపేసినవని చెప్పి వికారాబాద్ అడవిలో ఎందుకు చంపినో ఏం చంపినో ఏమీ చెప్పలేడు మాకు ఈ కేసు పెట్టిన ఆడే అలా ఆడే తీసుకెళ్లి చూపించినాడు చూపించాక అయింది కేసు లోపడయ్యాడు మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చి జరదాగా తిరుగుతున్నాడు ఇలా శిక్ష గట్టిగా వాడాలని మాకు ఆడి మీద డబ్బు మీద ఏమీ ఆశ లేదు ఆడికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం నేను రోడ్డు మీద ఊరుదీయమని కోరుకుంటున్నాం అదొక్కటే మేము కోరుకునేది వాడు ఎంత దర్జాగా హైదరాబాద్ లో తిరుగుతున్నాడు ఇంత దర్జాగా తిరుగుతున్నాడు వాడు తిరగకుండా కావాలి బెయిల్ ఇచ్చే బెయిల్ కూడా వాడికి రద్దు చేయాలి శిక్ష పడేలాగా కోరుకుంటున్నాం
అరుణ్ అనే వ్యక్తితో సుప్రియకు అక్రమ సంబంధం అంటగట్టడం కూడా రామకృష్ణ ఆడిన డ్రామాలో భాగమే. అరుణ్ అనే వ్యక్తి సుప్రియకు పరిచయస్తుడు మాత్రమే. ఆ పరిచయాన్నే వాళ్ల మధ్య సంబంధంగా మార్చేశాడు రామకృష్ణ. సుప్రియకు తనకంటే అరుణే ఎక్కువయ్యాడనే స్థాయిలో అనుమానాన్ని పెంచేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. చెప్పిండు ఆ విధంగా చంపేసి బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఆ బ్యాగ్ను కిందికి తీసుకొని వచ్చిండు. అండ్ ప్రదీప్ అండ్ రామకృష్ణ ఇద్దరు కూడా, రామకృష్ణకు ఒక బైక్ ఉంది, ఆ బైక్ మధ్యలో పెట్టుకొని వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారంగా వికారాబాద్ అడవులకు తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళి పోతూ పోతూ మార్గ మధ్యంలో ఒక చెవెల దగ్గర ఒక 1 లీటర్ వరకు పెట్రోల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని వెళ్ళి అక్కడ వికారాబాద్లో రిజర్వ్ ఫారెస్ట్లో ఒక బైక్ రోడ్ పక్క కాపి లోన్కి తీసుకెళ్ళి ఆ శవం పైన పెట్రోల్ పోసి కాల్చి అక్కడ గుంత తీసి పెట్టినామని చెప్పిండు. భార్యను అనుమానించడం, ఆమెను హతమార్చడం, కేసు నుంచి తప్పించుకునేందుకు సినిమా ప్లాన్లను వాడుకోవడం, ఇది రామకృష్ణ నిజస్వరూపం. కట్టుకున్న భార్యను కడతేర్చడం ఓ నేరమైతే, సమాజం ముందు తాను నిర్దోషిని అని చూపించుకునేందుకు దృశ్యం సినిమాలో అందరినీ తప్పుదోవ పట్టించడం మరో నేరం. బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న రామకృష్ణ ఓ కుటుంబాన్ని క్షోభ పెట్టాడు, సమాజాన్ని తప్పుదోవ పట్టించాడు. సొంత భార్యను చంపి రామకృష్ణ సాధించిందేంటి? ఆమెపై లేనిపోని అనుమానాలు పెంచుకోవడం వల్ల అతనికి ఒరిగిందేమిటి? నేరగాళ్లను పట్టుకోవాల్సిన వాడే నేరగాళయ్యాడు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరి అందరి ప్రశంసలు పొందాల్సిన వాడు జైలు పాలయ్యాడు. ఎవరు ఎలాంటి నేరాలు చేసినా చట్టం వదిలిపెట్టదు, ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.